గత పాఠ్యాంశంలో మనం సర్వ సమీకరణాలను చూశాము. a minus b యొక్క వర్గం a వర్గం minus 2ab plus b వర్గంకి సమానమవుతాయి. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో కొన్ని ఉదాహరణలను సర్వ సమీకరణాలను ఉపయోగించి తెలుసుకుందాం. రండి మొదటి ఉదాహరణ చూద్దాం. మీరు 199 వంటి పెద్ద సంఖ్యకు వర్గం కనుక్కోవాలి అనుకుందాం. 199ని ఇంకో 199తో గుణించడానికి చాలా సమయం పడుతుంది. రండి ఈ సర్వ సమీకరణ దీన్ని ఎలా సులభతరం చేస్తుందో చూద్దాం. పదండి మొదట రెండు సరళ సంఖ్యల సహాయంతో ఈ సంఖ్యను సూచించడానికి ప్రయత్నిద్దాం. ఆ రెండు సంఖ్యలు ఏమిటో మీరు నాకు చెప్పగలరా? ఆ సంఖ్యలు 200 మరియు 1. కాబట్టి 199ని 200 మైనస్ 1గా రాయొచ్చు. ఇప్పుడు 199 వర్గం 200 మైనస్ 1 యొక్క వర్గానికి సమానం. 200 మైనస్ 1 వర్గాన్ని విస్తరించడం కోసం ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి a ను 200గా మరియు b ను 1గా పరిగణిద్దాం. ఇప్పుడు దీన్ని ఎడమ వైపుకు ప్రతిక్షేపించినప్పుడు మనకు 200కు వర్గం 2 × 200 × 1 + 1 వర్గం అవుతుంది. ఇప్పుడు ఈ మూడు పదాల విలువను కనుగొనడం చాలా సులభమని మనం చూడవచ్చు. మరింత సరళీకృతం చేస్తే మనకు లభిస్తుంది. కాబట్టి మనం చూడవచ్చు అటువంటి సంఖ్యల వర్గాలు రాబట్టడానికి మనం ఈ సర్వ సమీకరణాలను ఉపయోగించవచ్చు. పదండి తర్వాత ఉదాహరణకి వెళ్దాం. మీరు 6.9 యొక్క వర్గాన్ని రాబట్టగలరా? దీనిని సమానంగా 6.9 ను రెండు సరళ సంఖ్యలుగా విభజించి చేయవచ్చు. మరి మీరు నాకు చెప్పగలరా దీనిని ఏ రెండు సంఖ్యలుగా విభజించవచ్చని? కాబట్టి 6.9ని రెండు సరళ సంఖ్యలుగా 7 మరియు 0.1గా విభజించవచ్చు. కాబట్టి 6.9 వర్గానికి 7 − 0.1 వర్గానికి సమానం కాగలదు. 7 − 0.1 యొక్క వర్గాన్ని విస్తరించినప్పుడు ఈ సమీకరణ సహాయంతో చేయవచ్చు. ఇక్కడ మనం ఏని 7 మరియు బిని 0.1గా అనుకోవచ్చు. ఈ ప్రకారంగా మనకి ఇది వస్తుంది. దీన్ని మరింత సరళంగా రాస్తే మనకు ఇది వస్తుంది. పదండి ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 8m − 6n యొక్క వర్గపు విలువను మీరు రాబట్టగలరా? దీన్ని కూడా ఇదే సర్వ సమీకరణం సహాయంతో చేయవచ్చు. ఇక్కడ a 8m మరియు b 6n కు సమానం. కాబట్టి దీన్ని సర్వ సమీకరణంలో ఉపయోగించవచ్చు. అప్పుడు మనకి ఇది వస్తుంది. ఈ ప్రకారంగా చివరి సమాధానం ఇది. పదండి ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 3/m − 7/n ని వర్గీకరించగలరా? మనకు తెలుసు మనం అదే ఇక్కడ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాలని. మరి మనం a మరియు b ఏం తీసుకోవాలో నాకు చెప్పగలరా? ఇక్కడ మనం a ని 3/m మరియు బిని 7/n గా తీసుకుంటాం. దీన్ని సర్వ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి జవాబొస్తుంది. అయితే దీన్ని ఇంకా సరళీకృతం చేస్తే మనకి చివరి సమాధానం వస్తుంది. ఈ పాఠ్యాంశంలో సర్వ సమీకరణాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణల సహాయంతో చూశాము. ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సాధారణ తప్పులను తర్వాతి పాఠ్యాంశంలో చూస్తాము.